నమస్కారం. టీజీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. గణేష్ నిమజ్జనానికి భారీ భద్రత ఏర్పాట్లు. రూట్ ను పరిశీలించిన నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్. మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లిలో బీజేపీ నాయకులు స్వచ్ఛ భారత్, ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని పిలుపు. రామచంద్రపురం పిఎస్ పరిధిలో ఏటీఎం చోరీకి యత్నించిన దొంగలు, దొంగలను త్వరలో గుర్తించి అదుపులోకి తీసుకుంటామన్న ఎస్ఐ యూసఫ్ అలీ. గణేష్ నిమజ్జన రూట్ ను నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పరిశీలించారు. 14,000 మంది పోలీసులు 450 సీసీ కెమెరాలతో భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 23న జరిగే గణేష్ నిమజ్జనానికి అత్యంత భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ ప్రకటించారు. హైదరాబాద్ గణేష్ నిమజ్జన రూట్ మ్యాప్ ను వీరిద్దరూ ఇవాళ పరిశీలించారు. భద్రతాపరమైన చర్చలపై చర్చించారు. గణేష్ నిమజ్జనానికి 1400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 450 సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ తో పాటు జోనల్ కార్యాలయాలు, సిపి ఆఫీసులలో కమాండ్ కంట్రోల్ కు సీసీ కెమెరాలు అనుసంధానం చేస్తామన్నారు. నిమజ్జనానికి 150 క్రేన్లు ఉపయోగిస్తామన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ గారు, తర్వాత పోలీస్ హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి అందరు సీనియర్ ఆఫీసర్స్, అందరు వర్టికల్ హెడ్స్ ఒక జాయింట్ విజిట్ లో బాలాపూర్ నుంచి ఇక్కడ చార్మినార్కి వచ్చాము. ఈ విజిట్ కి పర్పస్ అంటే గణేష్ నిమజ్జనం రూట్ ఇన్స్పెక్షన్, తర్వాత మొహర్రం ప్రొసెషన్ రూట్ ఇన్స్పెక్షన్ కూడా కలిసి జరిగింది. చాలా ప్లేసెస్లో ఆల్రెడీ రిపేర్ వర్క్ కంప్లీట్ అయింది. పాట్ హోల్స్, రిపేర్స్ ఆఫ్ లూజ్ వైర్, రీకటింగ్ అన్ని వర్క్ కంప్లీట్ అయింది. 2-3 ప్లేసెస్లో పెండింగ్ వర్క్ ఉంది, ఇది కూడా బై ఈవినింగ్, ఈ రోజు లేకపోతే బై రేపు కంప్లీట్ అవుతుంది. ఈ ఎంటైర్ ప్రొసెషన్ రూట్, 18 కిలోమీటర్ రూట్లో రఫ్లీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి 450 పైన కెమెరాస్, సీసీటీవీ కెమెరాస్ ఎరేంజ్మెంట్ జరిగింది. ఈ అన్ని కెమెరాస్కి మల్టిపుల్ వ్యూయింగ్ సెంటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఫస్ట్ అంటే ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్లో పోలీస్ స్టేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో వ్యూయింగ్ సెంటర్ ఉంది, తర్వాత జోనల్ కంట్రోల్లో, అండ్ ఫైనలీ బషీర్ బాగ్లో సిపి ఆఫీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఆల్ కెమెరాస్ ఆర్ కనెక్టెడ్. ఒక గంగా జమున తహజీబ్ హిస్టరీ ప్రకారం బాలాపూర్లో, తర్వాత ఇక్కడ చార్మినార్లో ముస్లిం బ్రదర్స్ కూడా గణేష్ ప్రొసెషన్కి వెల్కమ్ అరేంజ్మెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అందరూ. గణేష్ నిమజ్జన ఉత్సవంతో పాటు మొహరం పండుగలు కూడా హైదరాబాద్లో జరుపుకుంటాం. దీనికి సంబంధించి ఏర్పాటు చేసేదానికి నేను, కమిషనర్ గారు, ఇతర శాఖల అధికారులందరూ కూడా ఈరోజు బాలాపూర్ గణేష్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు రూట్ ఇన్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ సందర్భంలో రకరకాల ఏర్పాట్లు ఎలా జరుగుతుందని చూడడం జరిగింది. ఇంతకుముందు కమిషనర్ గారు చెప్పినట్టు పోలీస్ కంట్రోల్ రూమ్లో నుంచి బస్సు కూడా పోలీస్ సర్విలెన్స్ ఉంటుంది, సర్విలెన్స్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీడ్ కూడా మనం జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ నుంచి తీసుకొని మనం కూడా పర్యవేక్షిస్తాం. ఒక నోడల్ ఆఫీసర్ను కూడా మనం పోలీస్ కమాండ్ కంట్రోల్ పెట్టడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ చేయాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా జరగడం జరిగింది. నేను నిన్నే టీవీ కార్యాలయంలో కూడా వెళ్ళి చేసి తిరిగి వచ్చాను. అంత ఏర్పాట్లు మామూలు బాగా జరుగుతాయి, కార్పొరేషన్ కూడా బాగా జరిగింది. అలాగే నిమజ్జనానికి సంబంధించి దాదాపు 16.86 కోట్ల రూపాయలతో రోడ్డు రిపేర్లు, పాట్ హోల్స్ అవన్నీ కూడా చేయడం జరిగింది. దీంతో పాటు మెట్రో వాటర్ బోర్డు నుంచి దాదాపు 101 కేంద్రాల్లో 30 లక్షల ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్స్ కూడా మంత్రికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు దాదాపు 35 లొకేషన్స్లో ఒక 150 మొబైల్ క్రేన్స్, అట్లాగే అన్ని లొకేషన్స్లో కూడా క్రేన్స్ పెట్టడం జరిగింది. ఆ క్రేన్స్ అన్నీ కూడా చక్కగా ఏర్పాటు జరిగిపోతున్నాయి. కొన్ని దగ్గర ఇప్పటికే నిమజ్జనం స్టార్ట్ అయిపోతుంది. 23 తారీఖు ఫైనల్గా నిమజ్జనం ఉంటుంది. మనం దానికి సంబంధించిన ఏర్పాటు ఉదయం బోర్డులో హుస్సేన్ సాగర్లో కూడా తెలియజేసి చాలా నిమజ్జనం ఏర్పాట్లు బాగున్నాయి.
హుసేన్ సాగర్ లేక్లో కూడాను, తర్వాత ముఖ్యమైన లేక్స్లో దాదాపు రద్దీ అధికారులు పెట్టడం జరిగింది. దాదాపు ఒక 10 బోట్లు కూడాను మనం ఎప్పుడైనా చేస్తున్నాము. ఆ బోట్ల ద్వారా ఏదైనా పొరపాటు ప్రమాదం జరిగినా కూడా మనం నివారించేదాని పనులు. దాదాపు 34 ఫైర్ టెండర్స్ వెహికల్స్ కూడా పొజిషన్ చేయడం జరిగింది. నిరుద్యోగ యువతను ఆసరాగా తీసుకుని ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. నిరుద్యోగ యువతను మరియు క్యాబ్ డ్రైవర్లను ఆసరాగా చేసుకుని ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. కాచాగూడలో 7-11 క్యాబ్ పేరుతో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఆఫర్ల పేరుతో బుకింగ్ అడ్వాన్స్ల కింద లక్షల రూపాయలు దండుకొని నిందితులు మోసాలకు పాల్పడుతున్నారు. మహారాష్ట్ర, బెంగళూరులో సైతం ఇదే తరహా మోసాలకు ముఠా పాల్పడుతున్నారు. మనకు జీతాల కింద పెట్టుకోవడం జరిగింది. చేసిన తర్వాత అందులో ఇవన్నీ కూడా కంప్యూటర్లో ఫర్నిచర్ అంతా కూడా రెంటల్ బేస్ మీదనే తీసుకోవడం జరిగింది. అయితే ఈ ఆన్లైన్ బిజినెస్ లో ఊబర్ క్యాబ్ లాగా ఈ ఊబర్ క్యాబ్స్ ఎవరైతే డ్రైవర్స్ ఉన్నారో, సొంత వెహికల్స్ ఉన్నారో, వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక్కొక్కరు మొదటి 4 స్కీమ్ చేయడం జరిగింది. ఒకసారి మొదటి స్కీమ్ లో 1750 రిజిస్ట్రేషన్ ఫీ ప్లస్ జిఎస్టీ అయిపోతుంది. గవర్నమెంట్ రూల్స్ 9 అవర్స్ లాగిన్, 150 కిలోమీటర్స్ అయిపోతుంది. టోటల్ 500 కిలోమీటర్ డీజిల్ బెనిఫిట్. అదే విధంగా సెకండ్ స్కీమ్ లో 2500 రిజిస్ట్రేషన్ ఫీ, థర్డ్ లో 5000 రిజిస్ట్రేషన్ ఫీ, ఫోర్త్ లో కూడా 5000 చొప్పున ఈ రిజిస్ట్రేషన్ ఫీ. క్యాబ్ డ్రైవర్ దాదాపు ఒక 89 మంది క్యాబ్ డ్రైవర్ వాళ్ళను ప్రోత్సహించడం మూలాన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని మూలాన ఒక 10 లక్షల నుంచి 15 లక్షల వరకు కలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు 9 గంటలు కనుక పనిచేస్తే మీకు ఎవ్రీడే 2000 రూపాయల చొప్పున మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అనేది చెప్పడం మూలాన చాలా మంది దానికి అట్రాక్ట్ అయ్యి మరి అందరూ కూడా ఇందులో చేరుకోవడం జరిగింది. ఈ విధంగా ఒక 15 రోజులు అతను బిజినెస్ చేశాడు. 15 రోజులు చేసిన తర్వాత దాదాపు ఆన్లైన్ లో ఎవరైతే ట్రావెల్ చేసే వాళ్ళు బుక్ చేసుకునే దాదాపు ఒక 2-2.5 లక్షల వరకు కలెక్ట్ అయింది. ఆ అమౌంట్ ప్లస్ ఇక్కడ కలెక్ట్ చేసిన రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ ఎత్తేసి అతను ఆఫీస్ కు క్లోజ్ చేసి పార్క్. మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి గ్రామంలో బీజేపీ నాయకులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ మండలం గుడ్లపోచంపల్లి గ్రామంలో బీజేపీ నాయకులు విక్రమ్ రెడ్డి, అమర మోహన్ రెడ్డిలు గ్రామ యువకులతో కలిసి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో పేరుకుపోయిన చెత్త చెదారం అన్నింటినీ శుభ్రపరిచారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహాత్మాగాంధీ కన్నా కలలను సాకారం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేశామని తెలిపారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటే దేశం కూడా పరిశుభ్రంగా ఉంటుందని, కావున ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చినుకు వర్షం పడితే కుంటలుగా మారిపోయి దేవాలయానికి రావడానికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారని గమనించి ఇక్కడ మట్టితో చదును చేసి ఆలయ ప్రాంగణం శుభ్రపరచడం జరిగిందన్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్ లో భాగంగా మహాత్మా గాంధీ 150వ జయంతి అక్టోబర్ 2 నాడు వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలందరికీ కూడా రాష్ట్రపతి నుండి మొదలుకొని చిన్న గూడెలలో ఉన్నటువంటి వ్యక్తి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి పిలుపునివ్వడం. ఈరోజు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి ఒక ఉద్యమంలా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమము గుండ్లపోచంపల్లి గ్రామంలో ఈరోజు పరిసర ప్రాంతాలను క్లీన్ చేసేటువంటి నిమిత్తం ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మహాత్మాగాంధీ కన్నటువంటి కళలు ఏవైతున్నాయో మనం పరిశుభ్రంగా ఉండాలి, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి, అప్పుడే దేశం సరైనటువంటి అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి బాపూజీ కన్న కలలను ఆశయము వారి యొక్క ఆశయాన్ని ఆదర్శంగా తీసుకొని మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగుతుంది. గత 4-5 సంవత్సరాల నుంచి కూడా దేశం మొత్తం మీద పాఠశాలలో ఉన్నటువంటి చిన్న చిన్న విద్యార్థులు మొదలుకొని అందరూ కూడా ఈ రకమైనటువంటి తమ నిత్యావసరమైనటువంటి తన దైనందిక జీవితం లోపల ఆ రకమైనటువంటి అలవాట్లను అలవర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం కేవలం పరిసరాలనే కాదు, మన ఇంటిని మనం పరిశుభ్రంగా ఉంచాలా, మన పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలా, తద్వారా గ్రామం పరిశుభ్రంగా ఉంటుంది, గ్రామం పరిశుభ్రంగా ఉంటే దేశం పరిశుభ్రంగా ఉంటుంది. కాబట్టి ఆ దిశలోనే
ఈరోజు స్వచ్ఛ భారత్లో భాగంగానే అనేక ప్రాంతాల లోపల ఈ యొక్క మరుగుదొడ్లను కూడా కట్టివ్వడం జరిగింది. లక్షల లోపల ఈరోజు మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. కాబట్టి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంటే దాని కారణంగా ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది. ఆరోగ్యవంతమైనటువంటి భారత్ ఉంటే అభివృద్ధి భారత్గా పరిగణిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ దిశలో అందరూ కూడా, దేశ ప్రజలందరూ కూడా సహాయం చేయాలి, ఆరోగ్యంగా పాల్గొనాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ స్వచ్ఛ భారత్లో పాల్గొంటున్నటువంటి వ్యక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం చేయాలనే ఆలోచనతోనే పిల్లపోచంపల్లి గ్రామంలో నిన్న రైల్వే స్టేషన్ ఈరోజు హనుమల్లగుడి దగ్గర మొత్తం చెత్తా చెదారులతో కూడుకున్న ప్రదేశం అంతా కూడా దీన్ని శుభ్రం చేయాలనే ఆలోచనతోనే ఉదయం నుంచి కూడా ఇక్కడ శుభ్రం చేయడం జరిగింది. మరి చెత్త అంటే పరిశుభ్రతతో పాటు చెత్త వేయకుండా మరి ప్రతి ఒక్కరు కూడా డస్ట్బిన్ అయితే ఉన్నదో డస్ట్బిన్ వాడుకొని వాడి మరి చెత్త చెదారం లేకుండా ప్రతి ఒక్కరు కూడా మరి ఆ ఆలోచన ఉన్నప్పుడే ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాము విజయవంతమవుతుంది. మరి పరిశుభ్రంగా ఉన్నప్పుడే మనిషి కూడా ఆరోగ్యంగా ఉంటాడు. కాబట్టి మరి ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రత కూడా ముఖ్యం. మరి ఆ దిశగా మరి గుల్లపట్టణ గ్రామ ప్రజలందరూ కూడా ఈ పరిశుభ్రత వైపు ఎక్కడ చెత్త చెదారం వేయకుండా మరి మున్సిపల్ వాళ్ళు కూడా ప్రతిరోజు కూడా ఇంటికి రావడం జరుగుతూ ఉన్నది. వరవరరావును పరామర్శించేందుకు కోదండరాం వెళ్లారు. పోలీసులు ఆయనను చూసేందుకు అనుమతిని నిరాకరించారు. అక్రమంగా ఆయనపై పెట్టిన కేసును ఎత్తివేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. వరవరరావును పరామర్శించేందుకు ప్రొఫెసర్ కోదండరాం తన నివాసానికి వెళ్లారు. గృహ నిర్బంధంలో ఉన్న ఆయనను కలిసేందుకు పోలీసులు నిరాకరించారు. వరవరరావు తన జీవితంలో తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తాడని, అలాంటి ఆయనని అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. వరవరరావు గారంటే నాకు అధికమైనటువంటి గౌరవం. మేము పౌరోషణ సంఘంలో పనిచేసినప్పుడు కూడా వారు చాలా సందర్భాల్లో చాలా విషయాలపై మాట్లాడుకోవడానికి ఒక అప్పట్లో అదొక నిరంతరం కూడా కలిసి మాట్లాడుకోవడం. ఇవాళ ప్రధానంగా ఏమంటే మరి వారు ఆరోగ్యమేమో బాగుంటుంది, అంత బాగలేదు, మరి వారిని పరామర్శించడం ఒక బాధ్యతగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. పాత పరిచయం, అనేక సంవత్సరాల పాటు ఒక టీచర్గా, కవిగా, రాజకీయ కార్యకర్తగా వారితో పరిచయం, ఆ పరిచయం రీత్యా వారిని పరామర్శించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మామూలుగా జైల్లో ఉన్న గృహ నిర్బంధంలో కూడా అనుమతి తీసుకొని కలవచ్చని ఆశతో మేము వచ్చాము, కానీ మరి వాళ్ళ అనుమతి కొనుక్కోవటం దురదృష్టకరం, మేము కలుసుకోలేకపోయినాం. అయితే ఇక్కడ ఒక మాట నేను ప్రత్యేకంగా చెప్పాను, వారి అభిప్రాయాలు నిజంగా ఏవైనా వారు తాను నమ్మినటువంటి సిద్ధాంతాలకు కట్టుబడి ప్రచారం, తాను నమ్మినటువంటి సిద్ధాంతాలకు కట్టుబడి తన కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉంటాను. కేవలం ఒక రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉన్నందుకు మరి ఇవాళ తప్పుడు కేసులో ఇన్వెస్టిగేట్ అది చాలా అన్యాయమైంది. ఈ కేసును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ, అదేవిధంగా ఆరోగ్యం బాగుండదు కాబట్టి ఆ విషయమై ప్రభుత్వం కొంత చొరవ తీసుకొని వారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించవలసిందిగా కోరుతున్నాం. మనుషులు మన మన అభిప్రాయాలు ఎట్లా ఉన్నా ఆయన ఒక సీనియరు పౌరునిగా, రచయితగా, ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక సుదీర్ఘకాలం పాటు రకరకాల ఉద్యమాలకు సంబంధం కలిగిన వ్యక్తిగా ఆయన జాగ్రత్త పట్ల కొంత ఆరోగ్యం పట్ల ప్రభుత్వం శ్రద్ధ కనపరచాలి, దానికి తగు వైద్య సదుపాయాలు అందించాలనే సందర్భంగా కోరుతూ కేసు ఆగితే మంచిదే. రామచంద్రపురం పిఎస్ పరిధిలోని ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి యత్నించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రామచంద్రపురం పోలీస్ స్టేషన్ సమీపంలో ఏటీఎం చోరీ ఘటన కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న బాలాజీ జోధ్పూర్ స్వీట్ హౌస్ లో ఏర్పాటు చేసిన ఐసీఐసీఐ బ్యాంకు చెందిన ఏటీఎం ను గుర్తు తెలియని దుండగులు పగలగొట్టారు. అయితే వారికి కుదరకపోవడంతో డ్రిల్లర్ ను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఈ స్వీట్ హౌస్ వెనక భాగంలో రెండో అంతస్తు నుండి గ్రిల్స్ కట్ చేసి లోపలికి దిగినట్లు స్వీట్ షాప్ యజమాని చెబుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. వచ్చాను మార్నింగ్, మాకు బ్యాంక్ నుంచి కాల్ వచ్చింది ఇట్లా సమస్య తప్ప అయిందని దానికి వచ్చాము. అది వస్తున్నారు మా దగ్గర నుంచి మా చూస్తాను ఏమన్నా ఏం చెప్తాను. ఇది రాత్రి
సార్ ఇప్పుడు ఏటీఎం పెట్టారు కదా ఇక్కడ చూడండి షాపు ఎట్లా ఇస్తారు మీరు నిబంధనలు ఎట్లా పెట్టారు నిబంధనలకు విరుద్ధంగా షాప్ టెక్నికల్ ఇన్స్పెక్షన్ టెక్నికల్ ఇన్స్పెక్షన్ కాదు నేను మీ పేరు శ్రీనివాస్ ఏం చేస్తారు మీరు ఇక్కడ అసెన్ మేనేజర్ ఏం చేస్తారు కల్ రాత్రి 10:30 దుకాణం బంద్ కరే గయే టైం లో सुबह 7 बजे के दुकान खोले तो ATM दावा था इमीडिएट यहाँ जादू इन्फॉर्मेशन कर दिए पुलिस वाले बुला लिए पुलिस वाले आके पूरा परीक्षण करके चले गए आपका भी यार पूरा लेके गए कैमरा तोड़ दिए पूरा फेस काउंटर तोड़ दिए हॉस्पिटल नेरस्थल एनकाएम దొంగతనానికి ప్రయత్నించారు ఎలాంటి డబ్బులు కూడా ఈరోజు మన సెక్యూరిటీ గారు ఉండడా సార్ మీకు ఏటీఎం పక్కన సెక్యూరిటీ ప్రతి ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డు ఉంటుంది దీనికి లేదా లోపల కాబట్టి లోపల లేదు షాప్ లోపల షాప్లో ఉన్నది ఏటీఎం కాబట్టి షాప్ నిబంధనలు షాప్లో ఉంటుంది కదా ఏటీఎం అంటే వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారా ఐసీఐసీ వాళ్ళు ఏర్పాటు చేసారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఏసీపీ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు ప్రజలకు శాంతి భద్రతలకు ఆటంకం రాకుండా ఈ కార్డన్ సెర్చ్ లు నిర్వహిస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఏసీపీ పరిధిలోని యాచారం మండలం మేడిపల్లిలోని ఎల్పీ నగర్ ఇన్ఛార్జ్ డీసీపీ సన్ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో 300 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు 16 ద్విచక్ర వాహనాలు ఒక ఆటో ఒక టాటాయిస్ మద్యం బాటిల్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు శాంతి భద్రతలకు అనుగుణంగా అందరూ ప్రశాంతంగా ఉండడం కోసమే ప్రజలలో అవగాహన రావడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ డీసీపీ సన్ప్రీత్ సింగ్ అన్నారు సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం బండ్లగూడ గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమంగా నిర్మిస్తున్న వెంచర్ ను రెవెన్యూ అధికారులు ధ్వంసం చేశారు సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం బండ్లగూడ గ్రామ పంచాయతీ పరిధిలో 85 నుంచి 107 సర్వే నంబర్లో అక్రమంగా చేస్తున్న వెంచర్ ను గ్రేటర్ రెవెన్యూ అధికారులు నాలాపన్ను కట్టకుండా చేస్తున్న వెంచర్ ను ధ్వంసం చేశారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి గణేష్ నిమజ్జనానికి భారీ భద్రత ఏర్పాట్లు రూట్ ను పరిశీలించిన నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లిలో బీజేపీ నాయకులు స్వచ్ఛ భారత్ ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని పిలుపు రామచంద్రపురం పిఎస్ పరిధిలో ఏటీఎం చోరీకి యత్నించిన దొంగలు దొంగలను త్వరలో గుర్తించి అదుపులోకి తీసుకుంటామన్న ఎస్ఐ యూసఫ్ అలీ ఇవి ఈనాటి వార్త విశేషాలు మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం